welcome back to my channel. Welcome to another day in my life lo. So back to Hyderabad vachesamu. Inka next day evening anamata, ante night vache sariki 10:30 ayipindi Hyderabad ki. So idi next day evening 3:30 or 4 anukunta inka bayitiki vachamu. So groceries, vegetables, snacks alla teeskundam ani vachamu. First aithe Karachi ki vacham snacks teeskundam ani cheppi మేము ఇక్కడే కూర్చున్నాం. వరుణ్ వెళ్ళారు లోపలికి. అండ్ తర్వాత గ్రాసరీకి లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా మెయిడ్ కర్నీ ఇచ్చేసాను అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ అన్నీ తెచ్చుకుందామని చెప్పి ఇలా బయటకు వచ్చామన్నమాట. సో ఇప్పుడు వెళ్తున్నాం విజేతకి. ఊరు నుంచి వచ్చాం కదా, సరుకులు కొన్ని కొన్ని కావాల్సిన్నాయన్నమాట. సో దానికోసం వెళ్తున్నాం. తర్వాత ఐక్యకి వెళ్తాము. సో అది ప్లాన్ అయితే. ఇప్పటికి ఏమేమి తెచ్చారు కరాచీలో? చాక్లెట్ చాక్లెట్ మఫిన్స్ తెస్తా అన్ని తింటాం గానీ మళ్ళీ ఏదో వచ్చేసింది విజేత. విజేతకైతే వచ్చేసాము. సో గ్రాసరీస్ అయితే తీసేసుకుంటున్నాను. ఎక్కువ మేము రెగ్యులర్గా దీనికే వస్తాము విజేతకి. అండ్ అక్కడ తీసేసుకొని ఐక్యలో చిన్న పని ఉండింది అప్పుడు, కాబట్టి కంపల్సరీ ఆ రోజే వెళ్ళాల్సి ఉండింది. ఇక్కడైతే తీసేసుకుంటున్నాము గ్రాసరీస్ అనేవి. బ్యాక్ టు కార్ వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళాలి ఐకియాకి. ఇంకా వెజిటేబుల్స్ అనేది వరుణ్ తీసుకొని వచ్చేస్తానన్నాడు. ఇప్పటికైతే ఐకియాకి వెళ్ళి అక్కడ ఉన్న పని తొందర చూసేసుకొని రావాలి. అయితే వచ్చేసాము. అదైతే బజ్జుండిపోయింది, పాపం అలసిపోయింది. బట్ ఆ రోజు ఎందుకు ఐకేకి కంపల్సరీ వెళ్ళాల్సి ఉండింది. దానికి ఇంకా డిన్నర్ కూడా పెట్టుకోలేదు. నేను వెళ్ళి ఇంకా దాన్ని ఫ్రెషప్ చేసి ఇంకా డిన్నర్ కూడా పెట్టుకోవాలి. ఐకేలో అయితే ఆ రోజు మాత్రం చాలా ఆఫర్స్ ఉన్నాయి. అవే చూపిస్తున్నాను ఇక్కడ నేను మీకు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి. త్రోస్, తర్వాత కర్టెన్స్, వీటన్నిటి మీద కూడా బాగానే ఆఫర్ ఉన్నాయన్నమాట. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేను మేమైతే వచ్చేసాము విజేతకి వెళ్ళి, అక్కడ నుంచి ఐక్యాకి వెళ్ళి ఇంకా వచ్చేసాం అన్నమాట ఇంటికి. సో వచ్చేసి స్నానాలు చేసేసుకొని అంటే మళ్ళీ ఫ్రెష్అప్ అయ్యాము. సో దీనికి కూడా స్నానం చేపించేసేసి ఇప్పుడే ఇంత డిన్నర్ అయిపోయింది. టైం అయితే 7:50 అయింది ఎగ్జాక్ట్లీ. సో డిన్నర్ చేసేసాను. ఇంకా వరుణ్ పెండింగ్ ఉన్నవి వెజిటేబుల్స్ అవి తీసుకురావడానికి వెళ్ళారు. అండ్ ఆన్ ద వేలో ఇంకా ఉండడానికి కూడా ఇప్పుడేం ఓపిక లేదని చెప్పాను. సో అందుకే పరాటా తీసుకొని వచ్చేస్తాను అని చెప్పారు అన్నమాట. సో అమ్మా, నేను నిన్న వచ్చాను, అంటే సాటర్డే వచ్చాము. ఇవాళ ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే అన్నమాట. సో ఇవాళ ఐకేకి వెళ్ళానా, అసలు ఫుల్ రష్. ఒక్క ఐకేకి వెళ్ళానా ఫుల్ రష్ ఉందన్నమాట. చాలా 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 వెహికల్స్ వచ్చేసాయి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. చాలా రష్ ఉండింది.
సో కార్ పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అయింది అనమాట. అందుకే ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి అనుకుంటా, 13, 14, 15 ఆఫర్స్ అని చెప్పి పెట్టాడు. పర్వాలేదు, చాలా వాటి మీద ఆఫర్స్ ఉన్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు పెద్దగా. ఏం సో ఏంటమ్మా, ఏంటి నన్ను మాట్లాడుకొని, ప్లీజ్ అమ్మా. హాయ్ చెప్పు. హాయ్, హలో. ఇది మధ్య కెమెరా పెట్టగానే బాగా అరిచేస్తున్నాను, నవ్వుతుంది ఎక్కువ. సో మమ్మీ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతుంది కదా, దాంట్లోనే ఉన్నారనుకుంటుంది. చేశాను అనమాట, మాట్లాడనియట్లేదని చెప్పి. చూసారా, మళ్ళీ నేను స్టార్ట్ చేసేసరికి అరుస్తుంది. సో అది చాలా ఆఫర్స్, అంటే పర్వాలేదు ఆఫర్స్ బాగానే పెట్టాడు, కానీ ఫుల్ రష్ ఉండింది, ఎందుకు వచ్చాంరా అనుకున్నాము. సో ఫైనల్గా నాకు అవసరమైతే తెచ్చేసుకున్నా, ఒక పాట్ కోసం వెళ్ళాను అంతే. సో అది తెచ్చేసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా చూద్దాం. సో ఈవినింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేస్తున్నాను, చూడాలి ఇంకా. సో వరుణ్ రాగానే తను ఫ్రెషప్ అయ్యేసి ఫస్ట్ మేము డిన్నర్ చేసేస్తాము 8:00, 8:30 అంతా. చేసేసిన తర్వాత చూడాలి, ఊరు నుంచి వస్తే చాలా పనులు ఉంటాయి, అంటే మేడ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ, బట్ స్టిల్ బట్టలు సర్దుకునేవి కొన్ని కొన్ని ఉంటూనే ఉంటాయన్నమాట. ఇప్పుడు మాత్రం ఇంకొంచెం ముందు సర్దాలి, వరుణ్ వచ్చేసారు. వరుణ్ అయితే వచ్చేసరి ఇంక ఇప్పుడు డిన్నర్ చేసేసి చూస్తాం మళ్ళీ. సో అది మేమైతే డిన్నర్ చేసేసి ఇంకేదన్నా టీవీ చూద్దామని చెప్పి రిలాక్స్డ్గా అలా కూర్చున్నాం. ఇది మాతో పాటు కూర్చుంది బజ్జవ్వకుండా, అంటే ఇంతసేపు పడుకుంది కదా, ఇంకా లేచేసింది అనమాట. సో నెక్స్ట్ డే కంటిన్యూషన్ బ్లాగ్ కూడా షూట్ చేశాను, నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ షేర్ కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చాక మంచి చేద్దాం, మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యు ఆల్, బై గాయ్స్.